తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే మేడం నమస్తే ఏం పేరు మేడం యశోద ఏంటి మేడం ఏం చేస్తుంటారు నేను పన్నెండో వార్డుకి కౌన్సిలర్ని ఎలా ఉంది మేడం ఈ ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మొన్న మనం మేము చూసాము టూ థౌజండ్ నైన్టీన్లో సేమ్ రిపీటెడ్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా సేమ్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతా ఉన్నాము మెయిన్ మా తెనాలి కాన్స్టిట్యూన్సీలో మా శివన్న గారిని గెలిపించుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అసలు ఏం ఎందుకని అసలు ఏం మంచిగా చేయలేదు ఈ ప్రభుత్వం అసలు మంచిగా చేయలేదు అంటున్నారు మరి మీరేమో అంత కాన్ఫిడెంట్గా వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు మంచి చేసావా చేయలేదా అనేది మంచి చేయకపోతే మొన్న భీమిలీ సభలు చూ రాప్తాళ్లో జరిగిన సభలు చూడవచ్చు జగన్ గారు పెట్టే ప్రతి మీటింగ్ ఏ రకంగా ఏ రకంగా లక్షల్లో కోట్లల్లో జనాభా వస్తూ ఉన్నారో ఏ రకంగా రెస్పాన్స్ ఉంటుందో చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఉన్న మీటింగ్కి వచ్చే జనాభాని గమనిస్తూ ఉన్నారు అధికార పార్టీ వచ్చే మీటింగ్కి ఉన్న జనాభాని గమనిస్తూ ఉన్నారు ఏ రకంగా ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఉందో అధికార పక్షం చూస్తూ ఉన్నారు దీనికి మించిన ఇది లేదు నిదర్శనం అని చెప్పి మా ఉద్దేశం మరి అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అసలు ఎలా అంటే ఎలా అమలు చేస్తున్నారండి కానీ కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే ఇస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు అని చెప్పేసి అంటున్నారు కదా మేడం మిగతా వాళ్ళు అవసరం లేదు మిగతా వాటి గురించి నాకు తెలియదు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఒక్కసారి సచివాలయాలు వెరిఫికేషన్ రండి ఫర్ ఎగ్జాంపుల్ నా వార్డుకి రండి నేను చూపిస్తా ఒక్క ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ని వదిలేసి వంద మందిలో ఈజీగా ఎనభై ఐదు మందికి సంక్షేమం ఇచ్చాం నిరూపిస్తాం ఆధారాలతో సహా నిరూపిస్తాం పేర్లతో నిరూపించే సత్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఘంటాపదంగా చెప్తా ఉన్నాం మరి సరే ఈ పథకాలు ఇస్తున్నారు ఈ పథకాలు ఇస్తున్నారు కానీ ఈ పథకాలు కూడా జనాల దగ్గర ఈ ఈ పథకాల పేరుతోటి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు లాగేసుకొని దాచుకో దోచుకో అన్న రాజకీయమే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు కదా మేడం కావాలని ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా బురద జల్లాలి గుడ్డగాల్చి మీద ఉద్దేశంతో చేస్తున్నవే కానీ మేము సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం రండి సవాల్ అని కాలర్ ఎగరేసి చెప్తా ఉన్నా వస్తే మేము నిరూపిస్తూ ఉన్నాం గుడ్డగాల్చి మీదేసి ఇవన్నీ మాటలు అనవసరం రండి ప్రజల్లోకి రండి ఏ రకంగా రెస్పాన్స్ ఉందో చూపిస్తూ ఉంటాం సచివాలయకి రండి ప్రతి ఒక వాలంటీర్ వ్యవస్థ చూడొచ్చు ఈరోజు ఏ రకంగా వ్యవస్థ ప్రజల్లోకి వెళ్ళింది ఏ రకంగా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కళ్ళతో ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు నాయకులు చెప్పే మాట కాదు ఇది ప్రజలు చెప్పే మాట రెండు వేల పంతొమ్మిది ఏ ఏ రకంగా ప్రజలు తీర్పునిచ్చారో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే రకంగా తీర్పునిస్తారు మరి చంద్రబాబు నాయుడు గారేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అంటున్నారు కదా మేడం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్నో మొన్నో మొలిచిన రాజకీయవేత్త కాదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను పైచులకు రాజకీయాల్లో ఉన్నాను గతంలో ప్రజలు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదయా గతలు గతంలో ప్రజలు పెత్తనం ఇచ్చినప్పుడు చేయలేంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు చేసేది ఏంది కొత్తగా ఈరోజు ఇచ్చిన పథకాలని పేర్లు మార్చి నువ్వు పెట్టుకుంటా ఉన్నావు ఇంకా నువ్వు చేసేది ఏంది కొత్తగా నువ్వు చేసేది ఏంది లేదు కదా ఈరోజు మేము ఏ రకంగా పథకాలు ఇచ్చాము వాటిని నువ్వు పేర్లు మార్చి పెట్టుకుంటా ఉన్నావు అదే వ్యవస్థను నడుపుకునే కాడికి మేము మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అంటే ఆయన విజన్ ఉన్న నాయకుడే కదా ఆయన మళ్ళీ నెక్స్ట్ వస్తే మరి కంపెనీలు తీసుకొస్తానంటున్నారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు వృత్తిస్తాం వృత్తిస్తామంటున్నారు మద్యం రేట్లు పెంచుతానంటున్నారు నాణ్యమైన మద్య మద్యం తీసుకొస్తామంటున్నారు మరి ఇవన్నీ ఎందుకు చూడలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు వాళ్ళకి తప్ప వాళ్ళ నాయకులకి తప్ప జన్మభూమి కమిటీలకు తప్ప దేనికి పనికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయక నాయకత్వం అనేది బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీది ఆ విజనరీ లీడరు వాళ్ళకి తప్ప ఇంకెవరికి పనికి రాలేదు సరే మీరేమో జగన్ అన్న అని ఒక చెల్లిగా మరి మీరు చెప్తున్నారు మరి ఆయన సొంత చెల్లి కూడా అసలు నువ్వేం చేసావు ఏపీ ప్రజలకి జగన్ రెడ్డి అని చెప్పేసి ఆవిడ ఆవిడ కూడా అంటున్నారు కదా మేడం షర్మిల గారు ఏ రకంగా తెలంగాణలో పార్టీ పెట్టారనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా అందరూ చూశారు అదే నా పుట్టినిల్లు అదే నా మెట్టినిల్లు ఏందో ఏందో డైలాగులు కొట్టారు ఆ రకంగా తెలంగాణ పార్టీని అక్కడ స్థాపించి ఏ రకంగా అక్కడ దివాళా తీసి ఆంధ్రాకి వచ్చారు ఏ రకంగా వ్యక్తిగత కారణాలు అవన్నీ అడ్డం పెట్టుకొని సొంత అన్నని దూషిస్తున్నారు ప్రతిపక్షాల అండదండలు చూసుకొని అది కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం ఏదైనా సరే షర్మిల గారు ఒకప్పుడు మా పార్టీకి పనిచేస్తారు కాబట్టి ఆమెని గౌరవించడం మా బాధ్యత మరి ఇది చూసి చంద్రబాబు నాయుడు గారైతే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి నువ్వు తల్లికి చెల్లికి సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేకపోతున్నావు నువ్వు ఏపీ ప్రజలకి ఏం చేస్తావని చెప్పేసి అడుగుతున్నారు కదా మేడం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తొత్తులకు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకు అసలు ఏం చేశారు ఆయన ఏం చేసి ఏం చేయలేదు కదండి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇన్ని పొత్తులు ఇన్ని జిత్తులు అవసరం లేదనేది మా సంకల్పం అనేది గట్టిగా మరి లోకేష్ గారేమో రెడ్ బుక్ అని ఒకటి రాస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ అందరి రాసుకుంటున్నాం అక్కడ అందరు లెక్కలు తేలుస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నారు మరి దాన్ని ఎలా చూడవచ్చు అధికారంలో రాకపోతే అధికారంలో వస్తే తిలుస్తారు అధికారంలో రాకపోతే ప్రతిపక్షంలోనే ఉంటారు కదా గట్టిగా ప్రతిపక్షంలోనే ఉంటారు ఇంకా ఎప్పుడు ఆయన జీవితకాలం ఒక డైరీ లాగా ని కంటిన్యూ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాము ఆయన జగన్ గారేమో షర్టు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామని చెప్పేసి కుర్చీలు మడత పెట్టి చూపిస్తున్నారు కదా మేడం రెండు వేల ఇరవై నాలుగు ఏ రకంగా మడతేస్తామో ఏంటో అసలు జనాభా చూస్తారు అవి వచ్చే రిజల్ట్ని బట్టి ఈసారి రాజకీయాలు కూడా మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ప్రతిపక్షాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ మాత్రమే నిలదొక్కుకొని కంటిన్యూషన్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ శివకుమార్ శివన్న గారి నాయకత్వం ఎలా ఉంది అసలు ఎలా పనిచేస్తున్నారు శివన్న గారు మీరు చూసే ఉంటారు చాలా సోషల్ మీడియాస్లో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకే ఒక్కడు ఎందుకు ఆ మాట అన్నానంటే నిజం వాస్తవం అది మా అన్నగారికి సాటి లేరు కాబట్టే మీరు చూస్తున్నారు కదా ఏ రకంగా ఇప్పుడు ఎన్నో వేలల్లో లక్షల్లో మేము సంక్షేమాన్ని అందించాం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది మా అన్నగారు ఆశయం ఏ రకంగా అన్నగారు ఆశించారో మేము దాన్ని ఫాలో అవుతాం కాబట్టి ప్రజలందరూ శివకుమార్ గారిని కోరుకుంటున్నారు ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు మేడం తనాలకి ఐదేళ్లలో అభివృద్ధి ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నామండి నేనే చెప్తున్నా వందేళ్లలో ఎనభై ఐదు వీళ్ళకి సంక్షేమాన్ని ఇస్తున్నామని చెప్పేసి నా దృష్టిలో ఒక కుటుంబం ఎప్పుడైతే ఆర్థిక లోపాన్ని క్రాస్ చేసుకుని వెళుతుందో అది సంక్షేమానికి గుర్తు అనేది మా ఉద్దేశం మళ్ళీ నెక్స్ట్ శివన్న గారు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ నూటికి నూటి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే ఏ రకంగా అన్నగారిది విజన్ ఏ రకంగా ఉంది అన్నగారు ఏ రకంగా వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్కర్ అండి డోర్ టు డోర్ అన్నగారు అంత గతంలో ఎమ్మెల్యేలు తెనాలని పాలించలేదా పాలించారు ఏ రకంగా అన్నగారి హార్డ్ వర్క్ ఉంది మా అన్నగారు వెళ్ళని గడపలేదు మాట్లాడని మనిషి లేదు అలాంటప్పుడు అన్నగారు ఘంటాపదంగా వస్తారు థ్యాంక్ యూ అండి